హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎంతో సింపుల్గా చేసి చూపిస్తున్నానండి మీకు. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలని చూసేద్దామండి. ఒక క్యారెట్ ఒకటి, అలాగే ఎగ్ ఒకటి, ఒక ఆనియన్, ఒక లెమన్, గరం మసాలా పౌడర్, చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే సాల్ట్, ఒక మూడు పచ్చిమిర్చి తీసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందామండి. వాటిని కట్ చేసుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకుందామండి. ఈ ఆనియన్స్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందామండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకుందాం. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. మీరు కావాలంటే తురుము కిందైనా యూజ్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు రెమ్మను కూడా ఒకటి తీసుకుని ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి. అలాగే లైట్గా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఈ ఆనియన్స్ మగ్గడానికి లైట్గా సాల్ట్ను యాడ్ చేసుకుందామండి. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక ఎగ్ తీసుకుని బ్రేక్ చేసుకుని వేసుకుందామండి. ఇలా చాలా సింపుల్గా మనకి ఒక ఎగ్ అండ్ ఒక క్యారెట్ ఉంటే మనకి ఎంత సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ మెథడ్లో చేసి చూపించాను అనమాట మీకు. ఈ విధంగా ఎగ్ని కూడా ఇలాగ ఫ్రై చేసుకుందామండి. ఈ టైంలో మనం ఒక 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అదే కారాన్ని వేసేసుకుని ఫ్రై చేసుకుందామండి. అలాగే పసుపును కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడే పసుపు అనేది యాడ్ చేయడం అనేది వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి మీకు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం తీసుకున్న రైస్ని యాడ్ చేసుకుందామండి. మీరు అప్పటికప్పుడే వండిన రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ వండిన రైస్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. జస్ట్ చాలా సింపుల్ మెథడ్లో చూపించానండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని దీంట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒక 1/2 స్పూన్ వరకు దీంట్లో ఈ లెమన్ జ్యూస్ కట్ చేసి పెట్టుకుని ఈ లెమన్ని జ్యూస్ తీసుకుని వేసుకుందామండి. ఈ జ్యూస్ ఈ సీడ్స్ అనేవి పక్కకు తీసి ఈ జ్యూస్లో మనం వేసుకున్న సాల్ట్ని కరిగించేసుకుని ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లో వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ లెమన్ జ్యూస్ ఇలా పైన వేసుకోవడం ద్వారా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సాల్ట్ అనేది కూడా లెమన్ జ్యూస్లో బాగా కరిగిపోతుందండి. చూడండి, ఈ విధంగా సాల్ట్ అనేది కరిగిపోయేలాగా మనం తిప్పుకొని ఈ రైస్ పైన యాడ్ చేసుకోవడమేనండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి మనకి పుల్ల పుల్లగా. ఒకసారి డెఫినెట్లీ మీరు కూడా ఇలాగ ట్రై చేసేయండి. ఈ జ్యూస్ వేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ ఒక 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందామండి. ఈ విధంగా గరం మసాలాను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితోటి తిప్పేసుకుందామండి. దీన్ని మొత్తం కలిసేలాగా, మనం వేసుకున్న లెమన్ జ్యూస్ కూడా మొత్తం కలిసేలాగా తిప్పేసుకుందామండి. ఈ విధంగా వీటన్నిటిని వేసుకున్న తర్వాత తిప్పేసుకుందామండి. ఇలాగా అలా తిప్పేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని
మనం సర్వ్ చేసుకున్నాం, డిష్ అవుట్ చేసుకుందామండి. దీన్ని వేరే ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని ఎంతో టేస్టీ టేస్టీగా చాలా సింపుల్గా మనం ఇది రెడీ చేసుకోవచ్చు కదండి. ఇంకా లాస్ట్గా గార్నిష్కి ఒక ఆనియన్స్ ముక్కలను తీసుకుని అలా గార్నిష్ చేసుకుందామండి. అంతేనండి, చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఇలాగ మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.